మదని
మంగళ హారతి ప్రేమతో గైకొని ప్రభుజన మారండి, ప్రభుజన మారండి. దివ్య బలి పూజలు ప్రార్థించుటకు ప్రభుజన మారండి, ప్రభుజన మారండి. కరుణకు తరగని కరుణామదికి స్వాగతం, తరగని చెరగని కరుణామదికి స్వాగతం, స్వాగతం. సరి 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 మప 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 నిస 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 రి నిసరి మరి పని సరి సని పని సరి పమా నిసరి మరి సని. రూప విభుడా విభుడా సర్వ పాప హరుడా, వాక్య రూప విభుడా సర్వ పాప హరుడా. నిత్య పోషక సత్య పాలక సకల లోకనాథ, దివ్య దూతల సైన్య సమేత యదగుడికి స్వాగతం, యదగుడికి స్వాగతం, మా యదగుడికి స్వాగతం, యదగుడికి స్వాగతం, మా యదగుడికి స్వాగతం. వాక్య రూప విభుడా సర్వ పాపహరుడా, వాక్య రూప విభుడా. సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. నా హృదయం ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ వరభూషితులైన శ్రీ 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 డాక్టర్ పామిశెట్టి బాలస్వామి గురువర్యుల గురుత్వ రజత జూబిలీ సమిష్టి కృతజ్ఞత దివ్యబలి పూజకు విచ్చేసిన మన ప్రీతమ గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ చిన్నాబత్తని భాగ్యయ్య గారికి, మరియు నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ గోవింద్ జోజి గారికి, గురువులకు కన్యాశ్రీలకు బంధువులకు శ్రేయోభిలాషులకు ఆత్మీయులకు క్రైస్తవ మరియు క్రైస్తవేతర విశ్వాసులందరికీ ఫిరంగిపురం విచారణ తరపున స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మాతృగర్భమున రూపొందించక మునిపే ప్రభు ఎన్నుకొని నా సేవకుడు ఇతడు, ఇతడే నా సేవకుడు, నాకు ప్రీతి కలిగించువాడు, అభిషిక్తునిగా దీవించిన సర్వశక్తిమంతుడు మహోన్నతుడైన దేవాది దేవుని అమృత హస్తాలతో దీవించి అభిషేకించి ఈ 25 వసంతములు కాచి కాపాడి ప్రభు సేవలో పయనిస్తూ నేడు మన పవిత్ర సంగమ మధ్య గురుత్వరజత జూబిలీ కృతజ్ఞత సమిష్టి దివ్య పూజాబలిని సమర్పిస్తున్న మన ప్రీతమ విచారణ గురువులు గురుశ్రీ డాక్టర్ పామిశెట్టి బాలస్వామి గారికి ఈ శుభ సందర్భముగా మనమందరము ఒకే సంఘముగా చేరి వారి కొరకు ప్రార్థిద్దాము. నీకు మారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా,
అని ప్రభుని కృతజ్ఞతతో స్మరిస్తూ మహాఘనత వహించిన డాక్టర్ గాలిబాలి మేత్రాణుల అమృత హస్తాలచే ఎందరో పీఠాధిపతులను గురువులను కన్యకామణులను భారత కథోలిక పీఠానికి అందించిన క్రైస్తవులకు కాణాచిగా పిలువబడుతున్న పాటిబండ గ్రామమునందు దైవ బలముచే అభిషక్తులై నేటికి 25 వసంతములు గురుత్వ అంతస్తులు ఎన్నో దైవార్చన ఆధ్యాత్మిక కార్యక్రమములు చేపట్టి ఆ ప్రభుని మహిమపరిచారు. ఏ పుణ్యఫలమో గాని పుణ్య దంపతులైన పామిశెట్టి జోజి సుశీలమ్మల ప్రేమ ఫలముగా వసగబడిన మన ఈనాటి రజత జూబిలేరియన్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ పామిశెట్టి బాలస్వామి గారు క్రీస్తు ప్రేమలో ఎదిగి గురు అంతస్తు పొంది సువార్త ప్రచార సేవకునిగా ప్రస్థానాన్ని రంటచంతలయందు సహాయ గురువుగా ఫిరంగిపురం మైనరీ సెమినరీ రెక్టరుగా పెదవడ్లపూడి విచారణ గురువులుగా సేవలు అందించి ఉన్నత విద్యకై పూణే వెళ్ళి డయాగ్నెటిక్ థియాలజీ నందు మాస్టర్ డిగ్రీని పొంది తదుపరి ఆస్ట్రియా దేశమునందు పాస్టరల్ థియాలజీ నందు పిహెచ్డి పొంది జర్మనీ నందు తమ దైవ సేవను అందించి తిరిగి స్వదేశము వచ్చి గుంటూరులోని కోల్ఫింగ్ యూత్ సెంటర్ నందు డైరెక్టర్గా పనిచేసిన కాలంలో అప్పుడు ఉన్న 80 మహిళా గ్రూపులను 183 గ్రూపులుగా అభివృద్ధి చేసినారు. అదే విధముగా కోల్ఫింగ్ యూత్ నేషనల్ డైరెక్టర్ గారి సహకారంతో హైదరాబాద్, వైజాగ్, శ్రీకాకుళం, ఏలూరు, కర్నూలు మేత్రాసనాలలో కోల్ఫింగ్ యూత్ సెంటర్లను ఏర్పాటు చేసినారు. ఈ విధముగా అనేక విచారణలలో సువార్త ప్రచార సేవ చేసి సుస్వర సుమధుర గానామృత సుధలను జన బాహుళ్యానికి పంచి ఇచ్చిన మీలోని శక్తి సామర్థ్యాలను మీ భక్తి ప్రవత్తులను గుర్తెరిగిన మన ప్రీతమ గుంటూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ చిన్నాబత్తని భాగ్య గారు గుంటూరు పీఠమునకే తలమానికం, కథోలిక క్రైస్తవ విశ్వాసానికి పుట్టినిల్లు, ఆంధ్ర రోముగా పిలువబడుచున్న ఫిరంగిపురములోని బాలయేస్ కథడ్రల్ దేవాలయము మరియు కార్మెల్ మాత పుణ్యక్షేత్రమునకు విచారణకు కర్తలుగా నియమించబడి అనేక అభివృద్ధి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమములు నిర్వహిస్తున్న మీరు ఇచ్చటనే మీ గురు పట్టాభిషేక రజత జూబిలీ మహోత్సవము జరుపుకొనుట ఈ విచారణ అదృష్టం, మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం. ఈ మహాభాగ్యాన్ని అందించిన దేవాది దేవునకు కృతజ్ఞతలు అందిస్తూ భవిష్యత్తులో మీరు చేపట్టబోయే ప్రతి కార్యం నిర్విఘ్నముగా జరగాలని మీకు బాలయేసు మరియు కార్మెల్ మాత దీవెనలు ఉండాలని మరణించిన మీ తండ్రి గారైన పామిశెట్టి జోజి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని మనమంతా ఫాదర్ గారి కోసం ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలిలో పాల్గొందాం. మహాఘనత వహించిన శ్రీ 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 గోవింద్ జోజి నల్లగొండ మేత్రానులు మాధ్య మోన్సింగ్నోస్ పద పుట్టి సుందర్రాజ్ పద కె నారడి ఈనాడు ఈ రజత జూబిలీ వేడుకలు జరుపుకుంటూ ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ పామిశెట్టి బాలస్వామి, ప్రియ కన్యాస్త్రీలారా, ఫిరంగిపురం గ్రామ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి సోదరి సోదరిమణులారా,
ప్రభు సేవలో 25 సంవత్సరాలు నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అన్న మరీ తల్లి వాక్యం, దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలులకు ఆ తల్లి వందనాలు అర్పించింది. ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలబడింది. అందుకే మనం ఈనాడు ఈ రజత జూబిలీ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి మనం దేవునికి వందనాలు అర్పించాలి. అందుకే మనమంతా ఇక్కడకు విచ్చేసి ఉన్నాం. గురుపట్టం ఒక పవిత్రమైనటువంటి అంతస్తు. గురువు ఒక మరి పవిత్రమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి పిలువబడినటువంటి వాడు, అపరిక్రీస్తుగా ఈ లోకంలో జీవించడానికి ఆహ్వానాన్ని పొందినటువంటి వాడు, దేవునిచే పిలువబడినటువంటి వాడు. అందుకే ఈనాడు మరీ తల్లి మాదిరిగే మన ప్రియతమ ఫాదర్ గారు పామిశెట్టి బాలస్వామి దేవునికి వందనాలు అర్పిస్తూ ఉన్నారు. 25 సంవత్సరాలు మరి సుదీర్ఘ ప్రయాణమే. 25 సంవత్సరాలు జరుపుకుని అయిపోయిన తర్వాత ఈనాడు ఈ వేడుకలను జరుపుకోవడం సమంజసమే. దేవుడే మరి ఆనాడు మన పితరులకు వాగ్దానం ఇచ్చాడు. 1949 50వ సంవత్సరం జూబిలీ సంవత్సరం, 24 24 25వ సంవత్సరం జూబిలీ సంవత్సరం, హిత సంవత్సరం. కావున ఒక గురువుగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం ధర్మం. అందుకే ఈ దివ్య పూజ వల్లు మనం ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్స్ గివింగ్ యూకరిస్ట్ అని ఇంగ్లీష్లో అంటారు, వందన సమర్పణ అని తెలుగులో అంటాం. కృతజ్ఞతా బలి, ఈ బలిలో ఆయన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోబోతూ ఉన్నాడు. కావున మనమంతా మన గురువు కోసం ప్రార్థించాలి. ఇంకా ముందు ఉన్నటువంటి ప్రయాణాన్ని కొనసాగించి ఈనాడు మరి జూబిలీ మరి వెండి పథకాన్ని మాత్రమే పొందాడు, పరుగులో 2వ బహుమతి మాత్రమే పొందాడు. మరి గోల్డెన్ పథకం పొందాలి అని అంటే ఆయన ఇంకా 25 సంవత్సరాలు ఇంకా పరుగిడాలి. ఈనాడు ఈ వేడుకల్లో వారి కోసం మనం ప్రార్థించాలి. దేవుడు శక్తినివ్వాలి, బలాన్నివ్వాలి, తనకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమముగా నెరవేర్చుకోవడానికి బలం ఇవ్వాలి అని, మరి అందుకు కావలసిన ఆరోగ్యం కూడా ఇవ్వాలి అని దేవుని మనసారా వేడుకుందాం. ఈ పవిత్ర పూజలో పాల్గొనే అర్హత మనకు దయచేయమని ఆ ప్రభుకి మరి పశ్చాత్తాప పడుతూ వేడుకుందాం, ఆయన కరుణను పొందడానికి ప్రయాసపడదాం. Thank you.
క్షణికమే అని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వంలో భాగం పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోను ప్రబోధించినట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లును దీవించుమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్నెన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు. నేను బాలుడను అని పలికితిని, కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలను, నేను చెప్పమని నా సంగతులెల్లా వారికి చెప్పవలయును, నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును, నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువుడైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను, ఈ దినము జాతుల మీదకును రాజ్యముల మీదను నీకు అధికారం ఒసగితిని, నీవు వానిని పెళ్ళగించుటకును కూలద్రోయటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవగుదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శాశ్వత స్నేహితుడవై ఆదరించావు,
ప్రాణ స్నేహితుడవై అత్తుకున్నావు, నా ప్రియ స్నేహితుడవై నడిపించుచున్నావు. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నా ప్రియ స్నేహితుడా. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింతీలకు రాసిన మొదటి లేఖ 1:26 నుంచి 31 వరకు. సోదరులారా, దేవుడు మిము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొను. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవనము కలవారు కొంతమంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనలేడు, కానీ దేవుడు మిమ్ము క్రీస్తుతో ఏకం చేసెను. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. ఆయన ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితివి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలిచినప్పుడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలేను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సరి 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 సరి
స్వరము ఇది సర్వ సృష్టికి మూలమిది భూమికే తెంచినది దివి నుండి మన కొరకై భూమికే తెంచినది దివ్య లోకపు స్వరము ఇది సర్వ సృష్టికి మూలమిది నింగి నుండి వర్షమును అంచు కురిసి నేలను తడిపి ఇరుమొలిచి ఫలించునట్టులా తొలకరించును ప్రభువాక్యం ఇరుమొలిచి ఫలించునట్టులా తొలకరించును ప్రభువాక్యం దివ్యలోకపు స్వరము ఇది సర్వ సృష్టికి మూలమిది ఏలినవారు మీతో నుందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీతలుగా గారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగా ఒకటవ అధ్యాయము 46వ వచనము నుండి 76వ వచనము వరకు అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా వ్యూచెను అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను
ఆకలిగొన్న వారిని ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ మూడు మాసములు ఎలిజబేతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పాటిబండ్ల గ్రామంలో జోజి అని ఓ వ్యక్తి ఉండేవాడు. ఆయన కర్రస్సాములో ఆరితేరిన వ్యక్తి. అయితే ఆ సాము చేయడానికి ఆయనకు సమ ఉజ్జి దొరికేది కాదు. ప్రతి సంవత్సరం మా తిరణాలకి ఆ విద్యను ఆయన ఒంటరిగానే ప్రదర్శించేటువంటి వాడు. అనేక మంది ఆయన విన్యాసాన్ని చూసి తిలకించి ఆనందించేటువంటి వారు. జోజి ఒక ఛాలెంజ్ విసిరేవాడు ప్రతి సంవత్సరం కూడా, తనను ఓడించమని. కానీ ఎవరూ ముందుకు వచ్చేటువంటి వారు కాదు. ఆయన దేహ దారుఢ్యాన్ని చూసి, కర్రసాములో ఆయన నైపుణ్యాన్ని చూసి ఎవరూ ముందుకు వచ్చేటువంటి వారు కాదు. దాదాపు 50-60 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి ఆ ఛాలెంజ్ స్వీకరించాడు. తిరణాలలో చాటింపు వేయబడింది. తిరణాలలోని జనమంతా కూడా గుమికూడారు, వెలగీశారు. ఇద్దరు నడుం బిగించారు, చేతులలో కర్రలను చేబూనారు. జోజి ధవల వస్త్రధారుడై గొప్పగా తన ప్రత్యర్థిని చూసి గట్టిగా బిగ్గరగా ఒక కేక వేసి బరిలోకి దూకాడు. ఆ అరుపుకే ఆ ప్రత్యర్థి బిక్కజచ్చిపోయాడు. ఆయన చేయి వణికింది, ప్రత్యర్థి కర్ర చేజారింది. ఆ దెబ్బతో పరుగులు అంకించుకున్నాడు. జోజి అప్రకటితంగా యోధుడు విజేత అయ్యాడు. కర్రసాములో జోజి, ఆయన ప్రవృత్తి కర్రసాము అయితే ఆయన వృత్తి వడ్రంగం. మా గ్రామ కమ్మరి, మా గ్రామ భక్తుడు. ఆయన చేతులలో చెక్క కర్ర విన్యాసాలు పోయేది. ఆయన చేతులలో లోహం నయగారాలు పోయేది. తన వృత్తిలో ఎంతో నిష్ణాతుడు జోజి. ఆయన పేరు పరిసరాలలో, మా చుట్టుప్రక్కల గ్రామాలలో మారుమోగింది. పెద్ద పెద్ద భూషణాలు, పెద్ద పెద్ద ఇనుప పెట్టెలు తయారు చేయడంలో జోజిది అందవేసిన చేయి. సాంకేతికత అంతగా లేని ఆ రోజులలోనే తాళాలు లేని పెద్ద పెద్ద భూషణాలను జోజి తయారు చేసేటువంటి వాడు. ఆయన పనిని చూడడానికి, ఆయన నైపుణ్యాన్ని తిలకించడానికి అనేక చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వ్యక్తులు వస్తుండేటువంటి వారు. నేటికి మా గ్రామంలో ప్రతి ధనికుని ఇంటిలో పామిసెట్టి జోజి జీవిస్తూనే ఉన్నాడు. ఇనప్పట్టె రూపంలో, భోషాణం రూపంలో ఆయనే
మన జూబిలేరియన్ ఫాదర్ పామిశెట్టి బాలస్వామి గారి జనకుడు తండ్రి పామిశెట్టి జోజిగారు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో వృద్ధాప్యంలో జన్మనిచ్చినటువంటి తండ్రులకు వారి కుమారులకు మధ్య ఎంతో గొప్ప గాఢమైనటువంటి అనుబంధం మనకు కానవస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని తిలకించండి. వారి మధ్య ఉన్నటువంటి అంత గాఢమైనటువంటి ఆ యొక్క అనురాగం, మమకారం, మమత మనకు గోచరిస్తుంది. ఉదాహరణకు తీసుకుంటే యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. ఈ 12 మంది కుమారులలో వృద్ధాప్యంలో జన్మించినటువంటి ఆ చివరి ఇద్దరు కుమారులంటే ఆయనకు ఎంతో ప్రీతి, ఎంతో మక్కువ. యోసేపు, బెంజమిన్. యోసేపు అంటే యాకోబుకు ఎంతో ప్రీతి. అతను ఎడమైతే అతని కోసం కనులు కాయలు కాచేలా ఎదురు చూసేటువంటి వాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు చూస్తుంది, తెలియజేస్తోంది. ఆ బిడ్డ కోసం ఆయన ఎంతగానో తపించాడు. అదేవిధంగా జోజి సుశీలమ్మ దంపతులకు కూడా భగవంతుడు అధిక సంతానాన్ని ప్రసాదించాడు. వారిలో చివరిగా వృద్ధాప్యములో మన బాలస్వామి ఆ దంపతులకు జన్మించాడు. ఈ చిన్నారి బాలస్వామి అన్న ఆ దంపతులకు ఎంతో మక్కువ, ఎంతో ప్రీతి. ఎంతగానో ఈ బిడ్డను ప్రేమించారు. ఎంతగా అంటే బాలస్వామిని తన చుట్టూనే జోజి తిప్పుకునేటువంటి వాడు, కొలిమి దగ్గర నుండి దూరంగా వెళ్ళనిచ్చేటువంటి వాడు కాదు, తనతోనే ఉంచుకునేటువంటి వాడు, తనతో తన సహకారంగా కొలిమి దగ్గర పనిచేయమని ఆ తిన్నారి చేతులకు పనులను అప్పగించేటువంటి వాడు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి జోజి పనిముట్టు బాలస్వామి. ఆ బాలస్వామిని దేవుని కైంకర్యం కోసం, దేవుని సేవ కోసం ఆ బిడ్డలు, ఆ దంపతులు ఈ చిన్నారి బాలయేసును సమర్పించారు. పరలోకములో క్రిందికి చూసినటువంటి జోజి, మన మధ్యన ఉన్నటువంటి సుశీలమ్మ దంపతులకు ఒక్కసారి మన కరతాళ ద్వారా అభినందనలు తెలియజేద్దాం. పరలోకమును భూలోకమును సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క యేసుతుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పరలోకమునకు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వాళ్ళ సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి, ఆమేన్. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు తనతో ఉండుటకు సువార్త ప్రకటనకు శిష్యులను నియమించారు. ఈ రీతిగా ఆ ప్రభువు పలు విధములైన సేవకులను పిలుస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ ఉన్నారు. గురుశ్రీ పామిశెట్టి బాలస్వామి గారి రజతోత్సవ వేడుక వేళ వారి కోసం, మనందరి కోసం ప్రార్థించుదాం. మా మంచి కాపరి, నీ ప్రేమ రాజ్య స్థాపన వ్యాప్తికై నీవేర్పరచిన తిరుసభను నడిపిస్తున్న ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, మరి ముఖ్యముగా ఈ జూబిలీ పూజ బలినర్పించ విచ్చేసిన గుంటూరు పీఠాధిపతులు శ్రీ చిన్నాబత్తిని భాగ్యయ్య గారిని, నల్గొండ పీఠాధిపతులు శ్రీ గోవిందు జోజి గారిని, ఇక్కడ చేరిన గురు పుంగవులందరినీ దీవించండి. వీరందరూ నీ వాక్యపరిచర్యందు నిమగ్నులై ఉండ వీరిని ఆయురారోగ్యాలతో, శాంతి సమాధానాలతోనూ, ఆత్మీయ వరములతోనూ నింపి నడిపించమని ప్రార్థించుచున్నాము.
ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి, మానవ జీవన శరీరంలో అమూల్యమైనది, అనూహ్యమైనది, అత్యత్యమైనది, అంతుపట్టనిది, అందరూ పొందలేనిది, కొందరే పొందగలిగే మహత్తర జీవన శైలి ఈ గురుత్వ జీవితం. అలు పెరిగిన నాయకునిలా నిష్ఠాగరిష్టతతో నీకు విశ్వాస పాత్రునిగా 25 వసంతాలు సేవలందించి రజిత జూబ్లిని జరుపుకుంటున్న పామిశెట్టి బాలస్వామి గురువర్యులను ఆశీర్వదించి కాచి కాపాడినందులకు కృతజ్ఞతలు చెల్లించుచు, ఇక మున్ముందే కూడా నీ అపార కృపం వలన ఎల్లవేళ వారికి తోడైయుండి వారు నీకై చేయు ప్రతి కార్యమును సఫలీకృతమగినట్లు వారికి కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉల్లాస ఉత్సాహ ఆనంద భాగ్యములు ప్రసాదించుమని వేడుకుంటుంది. రజిత జూబిలీని జరుపుకుంటున్న పామిశెట్టి బాలస్వామి గురువులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులందరికీ, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు మంచి జరగాలని, ఆయురారోగ్యములతో, శాంతి సమాధానములతో, సిరి సంపదలతో తులతూగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబంలో మరణించిన ఫాదర్ పామిశెట్టి మెల్కియోర్ రాజు, పామిశెట్టి జోజి, పామిశెట్టి చిన్నయ్య, ఏ ఎర్రాకుల రాజా మరియు మరణించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుచున్నాము. అడుగుడి మీకు వసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును అని పలికిన ప్రభువా, ఈ సంతోష సంబరాల వేళ ఇచ్చట చేరిన పీఠాధిపతులను, అభిషేకింపబడిన గురువులను, మఠవాసులను, సకల విశ్వాసులను దీవించండి. ప్రత్యేకముగా గురుశ్రీ పామిశెట్టి బాలస్వామి గారిని ఆశీర్వదించి మీ అపార కృపావరములతో నింపండి. మేము విన్నవించిన ఈ విన్నపములను మాకు దయచేయమని మీ పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువా, మా ప్రభువా,
స్వరూపమైనా నీ దివ్య ప్రేమకు సరి సమాన మగునా నాయి సమాన మగునా నాయి కానుక అంతరంగ శుద్ధితో నా దీన మనసును అంతరంగ శుద్ధితో నా దీన మనసును సిద్ధపరచితి నీకై స్వామి అందుకో నాయి కానుక చేకును నా హృదయ దీపిక ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతన బహుదీనురాలనై నిలిచాను స్వామి సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీరు మాకొసగిన సకల మేరులకు కృతజ్ఞత నిండిన మనసుతో ఈ బలిని మీకు సమర్పించుచున్నాను. ఈ అపద్రాక్ష రసములతో పాటు మా ఈ కానుకలను హృదయార్పణములను ఈ 25 సంవత్సరములలో మీ ద్వారా సాధించిన జయాపజయములు ప్రేమతో మీకు సమర్పించుచున్నాను. స్వీకరించి దయతో వీటిని మీకు ప్రీతికరమైన బలిగా మార్చుమని బ్రతిమాలుకొనుచున్నాను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వార, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ నయ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. వారు నిజమైన నిత్య గురువు, శాశ్వత బలి అర్పణ స్థాపించిరి. తమ్ము తామే మొదటి రక్షణ బలిగా మీకు సమర్పించుకొని వారి జ్ఞాపకార్థం దీన్ని చేయ ఆజ్ఞాపించితిరి. మా నిమిత్తము బలి అయిన ఆయన శరీరమును భుజించి మేము పుష్టి నొందుచున్నాము. మా కొరకే చిందిన ఆయన రక్తమును పానము చేసి
మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోకదండములన్నింటితో నీకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా ప్రభువు నామమునా వేచేయువారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలైనా మీ దివ్యకుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచున్నారు. ప్రపంచమాది అంతము మీ నామమునకు నిర్మల కానుక నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని ఉచింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై జారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండు నటులా దయచేయు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక. ఈ విధమైన మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్యతలయగు మరియాంబతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ అపోస్తులుల వేద సాక్షులతోనూ పునీత చిన్నతెరేసమ్మ గారితోనూ పునీత పౌలు గారితోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రుల మగుదుమగాక. వీరి ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీసభను మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా చిన్నబత్తిని బాగయ్య పీఠాధిపతులను, గోవిందోజీ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మరి ముఖ్యంగా ఫాదర్ పామిశెట్టి బాలస్వామి గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నల్దశల చదరియున్న మీ బిడ్డలందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరే ముఖ్యముగా మా బాలస్వామి ఫాదర్ గారి యొక్క కుటుంబములో మరణించినటువంటి వారి యొక్క తండ్రి గారు అయినటువంటి జోజిని మరియు బంధుమిత్రులను ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయించున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల
పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడి ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ఏళ్ళ వారైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభుని యొక్క శాంతి సమాధానం తెలుపుకుందాము. సరుని గురి పిల్ల లోక పాప
మనను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభువే ఇష్టపడి నన్ను ఎన్నుకొని ఉన్నారు. ఈ ప్రభువే తన ఇష్టంతో నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రభువే ఈరోజు తన దీవెనను కురిపిస్తూ ఈ ప్రభుని విందులో పాల్గొన అర్హులమైనందుకు మనము ధన్యులము. క్రీస్తు శరీర రక్తమును మనకు నిత్య జీవితమును ప్రసాదించునుగాక. ఉష్ణమండల ఎడారిలు మంచు జల్లులా, బడబానల కానలలో తెలయేటి వెల్లువలా, ఎర్రిరిచ్చిన భూమిపై తొలకరిచిన కొల్లా, గడ్డ కట్టిన హిమగిరిలో నులివెచ్చని కిరణంలా, నిన్నలిచ్చిన భూమిపై తొలకరిచిన కొల్లా, గడ్డ కట్టిన హిమగిరిలో నులివెచ్చని కిరణంలా, మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై, సేదను తీర్చును జీవము నిచ్చును భవితను మార్చును, సేదను తీర్చును జీవము నిచ్చును భవితను మార్చును. పుత్ర దేవుని దేహమే దివ్య భోజ్యము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము.
కృంగిపోయిన వేళలలో స్నేహపు హస్తంలా దిక్కు తోచని తరుణంలో దొరికిన పిన్ని తరుణంలో దొరికిన పెన్నిదిలా మృత్యులోకపు అంచులు స్వర్గపు దారిలా మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సీదను దీచును జీవము నిచ్చును భవితను మార్చును మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సీదను దీచును జీవము నిచ్చును భవితను మార్చును దేవుని దేహమే సత్యభోజ్యము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము పుత్ర దేవుని దేహమే దివ్యభోజ్యము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము మన పీఠాధిపతులను మన ప్రీతమ రజిత గూబిలీ గురువు అయినటువంటి ఫాదర్ పామిశెట్టి బాలస్వామి గారిని సన్మానించుకోవటం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ముందుగా జన్మనిచ్చినటువంటి తన మాతృమూర్తి అయిన పామిశెట్టి సుశీలమ్మ గారిని, తన గురు జీవితంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న మన ప్రీతమ విచారణ గురువులు ఫాదర్ పామిశెట్టి బాలస్వామి గారు కృతజ్ఞతాపూరితమైనటువంటి హృదయముతో దుశ్యాలవా మరియు పూమాలతో సన్మానించెదరు. ఇప్పుడు మన ప్రీతమ గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య గారిని, మన రజిత జూబిలీ గురువు అయిన రెవరెండ్ ఫాదర్ పామిశెట్టి బాలస్వామి గారు దుశ్యాలువాతోనూ పూమాలతోనూ సన్మానించెదరు. అటులనే మన ప్రీతమ నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ గోవింద్ జోజీ గారిని, మన రజిత జూబిలీ గురువు అయిన రెవరెండ్ ఫాదర్ పామిశెట్టి బాలస్వామి గారు దుశ్యాలువాతోనూ మరియు పూమాలతోనూ సత్కరించెదరు. ఇప్పుడు మన రజిత జూబిలీ గురువు అయిన రెవరెండ్ ఫాదర్ పామిశెట్టి బాలస్వామి గారిని, మన ప్రీతమ గుంటూరు మేత్రాసన అధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య గారు, మరియు మన ప్రీతమ నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ గోవింద్ జోజీ గారు కలిసి దుశ్యాలువాతోనూ పూమాలతోనూ సత్కరించెదరు. ఫాదర్ గారితో కలిసి గురుపట్టం పొందిన వారి సహచర గురువులను, అనగా ఫాదర్ గారితో పాటుగా
రజత జూబిలీ జరుపుకుంటున్న గురువులను కూడా మన ప్రీతమ గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబతిని భాగ్యయ్య గారు చేతుల మీదుగా దుశ్యాలువాతోను పూమాలతోనూ సన్మానించడం జరుగుతూ ఉన్నది. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రప్రథమముగా మన ప్రీతమ పీఠాధిపతుల చేతుల మీదుగా నా ప్రియ స్నేహితుడా అను ఆడియో సిడీ ఆవిష్కరణ జరుగుతుంది. పాటల స్వరకల్పన చేసిన ఫాదర్ పామిసెట్టి థామస్ గారిని, సంగీత బాణీలు సమకూర్చిన శ్రీ గుంటూరు రాజా గారిని, రచయితలు శ్రీ ప్రేమ్ కుమార్ గారిని, శ్రీ మాదాను జోసఫ్ శాంతయ్య గారిని పీఠం ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సందర్భముగా మనందరము మన యొక్క కరతాళ ధ్వనులతో సంతోషాన్ని వ్యక్తపరుచుదాం. పాటల రచయిత శ్రీ ప్రేమ్ కుమార్ గారిని మన ప్రీతమ గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు దుశ్యాలు వాతోను పూమాలతోను సన్మానిస్తారు. తదుపరి పాటల రచయిత శ్రీ మాదాను జోసఫ్ శాంతయ్య గారిని మన ప్రీతమ గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు దుశ్యాలు వాతోను పూమాలతోను సత్కరించెదరు. స్వరకల్పన ఫాదర్ జ్ఞానం, సంగీతం శ్రీ గుంటూరు. దేవాది దేవుని కృపావర అనుగ్రహముతో మరియ తల్లి ప్రార్థన సహాయముతో నాలోని సంగీత జిహ్వ సాకార ఫలితముగా గతములో నేను సమర్పించిన శాశ్వత స్నేహితుడా, ప్రాణ స్నేహితుడా అనే రెండు ఆడియో సిడీలు బహుళ ప్రాచుర్యము పొంది సంగీత ప్రియులను అలరించాయని నా నమ్మకం. నా గురు పట్టాభిషేక రచితోత్సవ జ్ఞాపికగా భగవంతుడు నాకు చేసిన మేరలు కృతజ్ఞతగా నా ప్రియ స్నేహితుడా అనే ఈ ఆడియో సిడీ సైతం
మిమ్మల్ని భక్తి పారవస్యంతో ఊలలాడిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. తన దివ్య ఆశీస్సులతో నన్ను ప్రోత్సహించి నడిపిస్తున్న గుంటూరు పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాపతిని బాకే గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఆడియో సిడి రూపకల్పనలో శ్రమించి శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన శ్రీ గుంటూరు రాజా గారికి, ప్రోత్సహించి నడిపించిన అన్నయ్య రెవరెండ్ ఫాదర్ పామిసెట్టి థామస్ గారికి, రచయితలకు, కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 25 వసంతాల గురు జీవితానికి భగవంతుడు తన యొక్క ప్రేమను ఆప్యాయత అనురాగాలను పంచి దీవించినందులకు, మరి ముఖ్యంగా ఈరోజు చక్కని వాతావరణాన్ని దయచేసి ఈ యొక్క రజిత జూబిలీ మహోత్సవాన్ని కొనియాడడానికి మనకందరికి కూడా మంచి వాతావరణం దయచేసినందులకు, ఆ దేవాది దేవుడు మరియ తల్లి ద్వారా తన యొక్క దీవెనలనిచ్చినందులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినటువంటి మన గుంటూరు ప్రీతమ్మ మేత్రానులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాపతిని భాగ్య గారికి, అదేవిధంగా నల్గొండ పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ గోవింద జోజి గారికి వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రేమకు, అభిమానానికి, ఆప్యాయతకు, అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదాలకు, మరి ముఖ్యంగా ఈరోజు దీపావళి పూజలో పాల్గొని నా కొరకు ప్రార్థించినందులకు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ యువర్ ఎక్సలెన్సీస్. అదేవిధంగా నా తోటి గురువులు వివిధ విచారణల నుంచి, వివిధ మేత్రాసనాల నుంచి విచ్చేసి ఈ రజత చూపి మహోత్సవంలో పాల్గొన్నందులకు పూజ్య గురువులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన మేత్రాసన వికార జనరల్స్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి నారెడ్డి గారికి, అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ పుట్టి సుందరరాజు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన విచారణలో ఉన్నటువంటి సిస్టర్స్ చాలా చక్కగా స్టేజీని మీద ఉన్నటువంటి పీఠాన్ని ఈ రజిత జూబిలీ సందర్భంగా అలంకరించి ఉన్నారు. చాలా అందంగా ఉన్నది, అర్థవంతంగా ఉన్నది. వారి పడినటువంటి శ్రమకు, నా మీద చూపించినటువంటి ప్రేమకు గాను, వారికి ఈ యొక్క మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కన్యకామణికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు పామిశెట్టి జోజి, పామిశెట్టి సుశీలమ్మ, వారు నేను ఉన్నటువంటి అల్లంరాయపురెడ్డి ఫాదరు, తర్వాత ఏరు బాలరెడ్డి ఫాదరు, తర్వాత చాట్ల మరీదాస్ కొలుకు లిన్నారెడ్డి, తర్వాత కొండవీటి అంతయ్య, తర్వాత మాదాని చిన్నయ్య, మరీ ముఖ్యంగా పాటిబండి నుంచి వచ్చినటువంటి మేమందరం కూడా బాగా కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళం. అందుకనే అలంశ్వరెడ్డి ఫాదర్కి పూర్తిగా మా కుటుంబం గురించి తెలుసు. ఫాదర్ గారు చెప్పినటువంటి ఇన్సిడెంట్నే గాలిబాలి బిషప్ గారు కూడా చెప్పారు ఒకసారి. వాడు ఎనికెడత పడితే వాడు పోయి ఇంట్లో దాక్కున్నాడు, బయటికి కూడా రాలేదని చెప్పాడు. అంతటి మధుర స్మృతుల్ని తీసుకొని వచ్చి చక్కని, చాలా చాలా బాగుంది ప్రసంగం. చాలా చక్కగా ఈ యొక్క ప్రసంగాన్ని ఈరోజు వాక్య పరిచరణ అందించి ఒక మంచి సంతృప్తికరమైనటువంటి భోజనాన్ని భుజిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, అంతటి గొప్ప వాక్యాన్ని విన్నప్పుడు కూడా అంత ఆనందంగా ఉంటుంది. అంతటి గొప్ప ఆనందాన్ని దయచేసినటువంటి రెవరెండ్ ఫాదర్ అల్లం శివరెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సో నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులైనటువంటి పామిశెట్టి జోజి, పామిశెట్టి సుశీలమ్మ గారికి, మా నాన్నగారు 1998 తన యొక్క 82 సంవత్సరాల వయసులో చనిపోయారు.
అప్పటి నుంచి మా అమ్మ ప్రార్థనలతోటి మేమందరం కూడా ఒకటిగా ఉంటూ దేవుని స్తుతిస్తూ జీవిస్తూ ఉన్నాం. మా తల్లి గారికి, అక్క, చెల్లి, అన్నయ్యలకు, బావలకు, వదినలకు, వారి బిడ్డలందరికీ కూడా నా యొక్క ఎదుగుదలలో, నా ఈ గురుత్వ జీవన ప్రయాణంలో తోడు నీడైనందులకు వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు విద్యాభ్యాసం చేసిన ప్రతి ఒక్క గురువుకి, నా యొక్క జీవితంలో తోడ్పడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఫంక్షన్ ఇంత ఘనంగా జరగటానికి నాకు తోడు నీడయుండి ప్రతి క్షణంలో కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన విచారణ గుడి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉపదేశులు, సొడాలిటీ సభ్యులు, బాలయేసి యువత, మరీదళ సభ్యులు, ఒత్తాసు బాలురు, వీరందరూ కూడా ఏ క్షణంలోనైనా ఏ ప్రోగ్రాం తలపెట్టినా మేమున్నాం ఫాదర్, ఇబ్బంది లేదని ప్రతి క్షణంలో కూడా తోడు నీడయుండి ముందుకు నడిపిస్తూ, మరీ ముఖ్యంగా మరి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి కుర్చీలేయటానికి కానీ అరేంజ్మెంట్స్ కానీ వారందరూ సహకరించినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయేతర సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మహోత్సవానికి గత 10 రోజుల నుంచి మన చిన్నస్వామి శ్రీ ఈశ్వరెడ్డి సుమంత్ గారు అవిశ్రాంతంగా కష్టపడ్డారు. నిద్రాహారాలు మాని ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని వారికి, వారు ఈ 2 సంవత్సరాలు కూడా నా యొక్క ప్రతి ఒక్క పనిలో కూడా తన యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించి, తను ఎప్పుడు ఏ పని చెప్పినా ఏం చెప్పినా కూడా తన ముఖంలో చిరునవ్వు చెరగదు, ఎప్పుడు కూడా అలసిపోయినట్టు అవపడడు, ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించేటువంటి మన చిన్నస్వామి సుమంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు చెబుతున్నాను. అదేవిధంగా డీకన్ బ్రదర్ ఉడుముల అంతోన్ రెడ్డి గారికి, అదేవిధంగా గోపు ప్రవీణ్కి, రీజెంట్ బ్రదర్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క మాట చెప్పగానే అదేదో సినిమాలో చూసినప్పుడు చిటికలో అయిపోతాయి అన్నట్టు మన కొత్తపేటలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చిటికలో కోలాటం నేర్చుకోవటం, చిటికలో ప్రదర్శించటం, చిటికలో మనందరినీ మెప్పించడం జరిగింది. వారికి నేర్పించినటువంటి, ముందు నడిపించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇంకొకళ్ళు ఉన్నారు, ఏం చేస్తావు, 25 దాటిన తర్వాత ఇంతే ఉంటుందేమేమో. వారు మనకి ఈరోజు ఫాదర్ థామస్ గారు నా 25 సంవత్సరాల గురు జీవితంలో అన్ని విషయాల్లో తోడుండేటువంటి వాళ్ళు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ముందు చెప్పుకునేది ఆయనతోటే. ఆయన నేనున్నాను, నీకేం కాదు, నా ప్రార్థనలు నీకు తోడున్నాయని ఎప్పుడు కూడా నన్ను ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ ఫంక్షన్ గురించి కూడా ఒకరోజు ఫోన్ చేసి భయపడుతుంటే, అందరూ ప్రార్థిస్తున్నారు నీ కోసం, నువ్వెందుకు భయపడేది, ఆ దేవాతి దేవుడు మరే తల్లి ద్వారా నీకు తన యొక్క సహాయాన్ని అందిస్తారని ధైర్యపరుస్తుండేటువంటి వాళ్ళు. ఆ ఫాదర్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క సీడీని తయారు చేయడంలోనూ, పాటలు నేర్పించడంలోనూ మన మధ్యకి విచ్చేసి, ప్రతిరోజు కూడా తన కథకి బాగున్నా బాగలేకపోయినా పాటలు బాగా రావాలి, అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకోవాలని, ప్రార్థనలో మమేకం కావాలని ఆదరించి, తన యొక్క ప్రేమను, తన యొక్క ఇష్టాన్ని నా మీద చూయించి, ప్రతిరోజు కూడా ప్రాక్టీస్కి వచ్చి ఈరోజు చక్కగా పాటలు పాడించి ఈ యొక్క ప్రార్థనను, జుబిలీ మహోత్సవాన్ని సుందరవంతంగా, అందవంతంగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా అర్థవంతంగా చేసినందులకు
అన్నయ్యకు వారి బృందానికి వాయిద్య బృందానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, కృతజ్ఞతని నిన్న మనసులతో మేము నీకు అర్పించిన మీ కుమారుని రక్షణదాయక బలిని దివ్యాహారం ద్వారా తిరిగి మాకు సంగతిరి. గడిచిన 25 వసంతముల నా గురు జీవితంలో కాచి కాపాడినందులకు మీకు కృతజ్ఞతలు. నా భావి జీవితం మీకు ప్రీతికరమైన బలికానుగ్గా అర్పించినట్లు తోడ్పడండి. నా బాధ్యతలకు అనుగుణంగా జీవించడం కావలసిన జ్ఞానమును మేము సేవించుటకు దృఢభక్తి విశ్వాసములను దయచేయండి. ఈ జీవిత యాత్రలో నాకు తోడ్పడిన వారిని దండిగా మెండుగా దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మనలను సృష్టించి కాపాడే సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు తన అపారమైన ప్రేమను మనలను తన దివ్యమైన ఆశీర్వాదములతో పరలోక వరములతో నడిపించుదురుగాక. మానవ రక్షణార్థమై లోకములో జన్మించిన క్రీస్తు మనలను ప్రేరేపించి తన సేవకై ప్రజాసేవకై వినియోగించుకున్నట్లు దైవరాజ్య స్థాపనకై కృషి చేయునట్లు దీవించుదురుగాక. పరిశుద్ధ గ్రంథమును పఠించుటలోను ప్రజలకి బోధించుటలోను బోధించు విషయములను అనుసరించుటలోను దీక్షాపరులై జీవింప పవిత్రాత్మ దేవుని వరములు మనందరిపై కూరియునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మవిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము.
ఆనందం వెల్లువై విరిసిన వేళ ఈ శుభవేళ ఈ శుభవేళ సంబరాలు అంబరాన్ని తాకిన వేళ ఆనందం వెల్లువై విరిసిన వేళ దేవుని ప్రేమకు తార్కణ్యమీ వేళ దేవుని ప్రేమకు తార్కణ్యమీ వేళ ఇది జూబిలీ శుభవేళ రజతోత్సవ శుభవేళ ఇది జూబిలీ శుభవేళ రజతోత్సవ శుభవేళ దైవ సేవలో పాతికేళ్ళు నిండిన వేళ యాజకత్వ పయనంలో పాతికేళ్ళు ముగిసిన వేళ జూబిలీ సిల్వర్ జూబిలీ వేడుక వెండి వెలుగుల వేడుక నిలుపుము నన్ను యాజకునిగా కలకాలము నీ రాజ
రాజ్య స్థాపనకై అపర క్రీస్తునై నేను నీ రాజ్య స్థాపనకై అపర క్రీస్తునై నేను జీవింప దీవించు తుది శ్వాస విడిచే వరకు జీవింప దీవించు తుది శ్వాస విడిచే